జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేయడం పట్ల టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. చీరాల గడియార స్తంభం కూడలిలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం తెలుగు రైతు నాయకులు కోటా సంబయ్య మాట్లాడుతూ ఇన్నాళ్ళు టీడీపీకి పట్టిన శని వదిలిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో టీడీపీలో చంద్రబాబు చేర్చుకున్నారని అన్నారు. కానీ ఈ రోజు అది కమ్మవారి పార్టీ అనే సాకు చెప్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఆమంచి చేసిన అక్రమాలను బయట పెడతామని అన్నారు. కార్యక్రమంలో మలి రామకృష్ణ, మునగపాటి బాబు, పృథ్వీ చంద్రమోహన్, కాగితాల ప్రకాష్, పులి వెంకట్రావు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అనేక విధములుగా లబ్ధి పొంది కేసుల ద్వారా మైనింగ్ ఇష్యూలో తినేమి, మరి ఇంకా అడ్మినిస్ట్రేషన్ కేసులో తినేమి, ఎస్సీ ఎస్టీ కేసులో తినేమి, అన్నింటిలో అరెస్టులు కాకుండా లబ్ధి పొంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక కమ్మోళ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని నీచంగా మాట్లాడి వెళ్ళిపోతున్నటువంటి వెళ్ళిపోయిన సందర్భంగా చీరాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఉత్సాహపరచడానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ ఐక్యపరచడానికి ఈ రోజున రేపు రోజున శ్రీ కరణం బలరాం గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, ఎమ్మెల్సీ పోతు సుమితా గారు, తదితర ప్రజలందరూ రేపు ఉదయం చీరాలకి కార్యకర్తల మీటింగ్ ఇచ్చేసిన సందర్భంగా, రేపు ఉదయం 10 గంటలకి చీరాల్లో కార్యకర్తల మీటింగ్ ఇచ్చేసిన సందర్భంగా మరి మేమందరం తెలుగుదేశం పార్టీ ఒక బిడ్డలాగా నిన్ను సేరదీసి నువ్వు వ్యతిరేకంగా గెలిచినప్పటికీ, అక్రమంగా గెలిచినప్పటికీ నిన్ను ఏమీ అనకుండా ఏమీ చేయకుండా చీరాల అభివృద్ధి మా ముఖ్యం అని అనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించి మా కార్యకర్తల్ని లీడర్ని మనోభావాలను కూడా ఎదురు తీసుకొని నిన్ను చేర తీసినందుకు ఈరోజు నీ యొక్క సమస్యల్ని నీ యొక్క సాధ్యాన్ని తీసుకుని నీకు విశ్వాసం లేకుండా నువ్వు బయటికి వెళ్ళినందుకు తగిన గుణపాఠం మా గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది మీకు గుణపాఠం చెబుతాం. బీసీలు అందరం మేము తెలుగుదేశం అయిపోయి, బీసీ ఎస్సీ ఎస్టీ అందరం మేము తెలుగుదేశం అయిపోయి పార్టీ నాయకులు కార్యకర్తలకు చూశారు కదా ఈ సంబరాలు ఏం నిమిత్తం చేసింది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగుదేశం పార్టీ చాలా బాడపై ఉంది, మనకి రాబోయే రోజులు మనమే గెలుస్తాము. మీరందరూ ఇష్టం గురి కాకుండా ఏ కార్యక్రమం పెట్టినా కూడా తెలిసిన వెంటనే వచ్చే అలవాటు మీరు అందరు రావాలి. ప్రత్యేకంగా రేపు అప్పసాలి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు కార్యకర్తల సమావేశం.